రాష్ట్ర ప్రజలందరికీ వాహిని మీడియా వారి ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలండి మన అంబటి రాంబాబు గారికి ఎక్కడో నరం దెబ్బతిందని చెప్పి అనుమానం ఎందుకంటే పాపం చిన్న మెదడుకి వెళ్ళిన నరం ఏమైనా దెబ్బతిందేమో లేకపోతే ఏంటో మరి మనకు కలిపి అర్థం అవట్లేదు ఆయనకి బ్రో సినిమా రిలీజ్ అయిన కానించి పవన్ కళ్యాణ్ గారు జ్వరం పట్టుకుంది ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో కానీ ప్రజలకు కావలసిన అవసరాల దృష్ట్యా వారిని నగ్గించి పీఠం మీద కూర్చోబెడితే ఆయనకి పవన్ కళ్యాణ్ గారి జ్వరం పట్టుకుని ప్రో రిలీజ్ సినిమా కానించి కూడా అతనికి బుర్ర ఆ నరం చిన్న మెదడో పనిచేయట్లేదని చెప్పి డౌట్ అండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీకు శతకోటి వందనాలు ఎందుకంటే పాపం ఆయన్ని ఒక్కసారి కేర్ హాస్పిటల్ కానీ సరైన హాస్పిటల్ కానీ తీసుకెళ్తే మంచిదని చెప్పి రాష్ట్ర ప్రజలుగా మేమందరం కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి అంబట్ రాంబాబు గారిని ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్కి చూపించి బ్రెయిన్ స్కానింగ్ చేస్తే మంచిదేమో అని చెప్పి మా అభిప్రాయం ఎట్లాగంటే ఆయన శాఖ మర్చిపోయారేనా ఆయన శాఖ మర్చిపోయారు ఆయన స్థానం ఏంటో మనం మాట్లాడవలసిన విషయాలు ఏంటో ప్రజలకు ఏ రకంగా మనం ఉన్నాము మనం ఏ స్థానం ఏంటో ఆ విషయాలన్నీ అతను మర్చిపోయారు అతను మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి జ్వరం పట్టుకుంది ఆయనకి పవన్ కళ్యాణ్ గారు రేత్రి పగలో కూడా కళ్ళకు వచ్చేస్తున్నాడు ఆయనకి ఇదేదో పిచ్చమాటలో ఏదేదో పిచ్చి పిచ్చు ఆలోచనలో ఏదేదో ప్రజలకే ఉద్దేశించి మాట్లాడటం అతను మాట్లాడితే అతను శాఖ గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాడేమని ఉన్నాడేమో ఉన్నాడేమని చెప్పి మాకు అనిపిస్తుంది ఒక్కసారి సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ చేయించవలసిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీని కోరి ప్రార్థిస్తున్నామండి ఎందుకంటే ఎంత ఎంతైనా మన 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 రాష్ట్ర మంత్రి కదా ఆయనకి ఆయన అలా వదిలిపెట్టడం అన్నది కరెక్ట్ కాదేమో ఒకసారి మీరు ఆలోచించండి పాపం ఆయనకి జ్వరం పట్టుకుంది బ్రో సినిమా గడించి కూడా ఆ సినిమాల గురించి మాట్లాడటం ఏంటా సినిమాల గురించి నువ్వు మాట్లాడటం ఏంటి అసలు సినిమాల గురించి రివ్యూ అవ్వడం ఏంటి సినిమాల గురించి మాట్లాడటమేంటి స్క్రిప్ట్ల గురించి ఏంటి సినిమా అన్నది ప్రజలకే వినోదం వినోదం అన్నదే ఆనందంగా ఉన్నప్పుడే ప్రజలు వెళ్తారు తప్ప బాధల్లో ఉన్నప్పుడు ప్రజలు వెళ్ళరు అలాగని చెప్పి ప్రజల జేబుల్లోంచి డబ్బులు గుంజుకుని పట్టుకెళ్ళలేదు దర్శక నిర్మాతలు అవుతే హీరోలు అవుతే వాళ్ళవుతే ప్రజల జేబుల్లోంచి గుంజుకుని పట్టుకెళ్ళలేదు డబ్బులు వాళ్ళకి ఇష్టమై ప్రజలకు ఇష్టమై ఆ ఆనందం కోసం ఆ రెండు గంటల రెండు గంటల యాభై నిమిషాలు మిరిది విడిది ఆనందం కోసం తప్ప ప్రజలు వెళ్ళేది వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి పరిస్థితి పత్రం లేదు ఖచ్చితంగా ఇది ఇది కూడా మీకు తెలియకుండా ఆ సినిమా ప్లేప ఇట్ట లేదా దర్శక నిర్మాతలకు ఏమొచ్చింది లాభం వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు కనీసం మీకు బుర్ర పని చేస్తుందా బుర్ర పని చేయట్లేదా లేకపోతే ఏమైనా మెంటలెక్కిపోయిందా లేకపోతే లేకపోతే చిన్న మీద ఏమైనా చిదిగిపోయిందా అసలు ఏం అసలు ఏం అర్థం అవట్లేదండి అసలు మీ మీకు మీ కాన్సెప్ట్ ఏంటంటే మాకు అర్థం అవట్లేదు ప్రజల జీవన విధానం గురించి మాట్లాడవాయ అని చెప్పి చట్టసభలు పంపించే ప్రజల డబ్బుతో మీరు జలసాలు వహిస్తూ ఈ రోజున మీరు ప్రజలకే సినిమాల గురించి మాట్లాడతారా అలా సిగ్గు శరం ఏమైనా మానం మర్యాద ఏమైనా ఉందా మీకు అసలా మీరు తిప్పుకుంటుంటే మాకు ఎలా ఉందంటే వచ్చిన మొదలకొండ ముచ్చుకు ఓటం వచ్చేసింది మీ ఓటం చూస్తుంటే మరి మీకు ఏమి ఉందో మాకు అర్థం అవట్లేదు కానీ ఇక లాస్ట్ దశలో ఉంటుంది మొదలకొండ ముచ్చుకు దాని ఓటం సేమ్ అదే ఓటంలో అదే రకంగా తిప్పుకుంటున్నారు మీరు ఇదే మీరు ఇచ్చింది సినిమాలు అన్నది కాన్సెప్ట్ ప్రజలకి ఒక ఆప్షను అది ఆనందంగా ఉన్నవాడు మనసు బాగోక లేకపోతే మనసు ఆనందం కోసం లేకపోతే మనసు ఫ్రీ అవడం కోసం ఆడికి ఇష్టపూర్వకంగా ఆడి ఇష్టంగా వాడు సినిమా థియేటర్కి వెళ్తాడు వాడికి నచ్చిన టికెట్ కొనుక్కుంటాడు ఆనందిస్తాడు దీన్ని బలవంతంగా ఎవరిని ప్రోత్సహన చేసి బలవంతంగా మోసం చేసి బలవంతంగా జేబులు కొట్టి ఆ పరిస్థితి అయితే సినిమా ఉండదు మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా దానికోసం మీ మీ అమూల్యమైన టైంని ప్రజలకి సందేశపూర్వకంగా మీరు ఇస్తున్నారంటే అసలు మీకు జ్ఞానం ఉందా లేకపోతే బుర్ర పనిచేయట్లేదా ఏమనుకోవాలి అసలు మిమ్మల్ని అసలు మీ శాఖ గురించి మీరు మాట్లాడరు మీ శాఖ గురించి మీరు ఏం చేశారో రాష్ట్రానికి అన్నది అది అది చెప్పరు అది ఎవరో చెప్పరు మీరు చెప్పరు మీరు ఎంతేపు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ కళ్ళలోకి మీకు అంత అలాగే వస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ చరిష్మే ఏంటన్నది ప్రజలకి మేము ఎవరో పబ్లిసిటీ అవ్వసం లేదు మీరే పబ్లిసిటీ బాగా ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ మీకు నిద్రలో కూడా లేదు మీకు అసలు చల్లీ జ్వరం ఒళ్ళు పులపురంగా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ అని గారికి అంటే ఆ రకంగా మీరు ప్రజలకు కూడా మంచి పబ్లిసిటీ ఇస్తున్నది చెప్పి మాకు పక్కన ఆనందంగానే ఉంది అసలు నీ శాఖ గురించి నువ్వు మాట్లాడటం మానేసి ఎంతసేపు సినిమా గురించి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఆ సినిమా హిట్ అవుతే ఏంటి ప్లాప్ అవుతే ఏంటి సినిమా డబ్బులు రాపోతే ఏంటి అసలు మీకెనకి ఎథిక్స్ ఉన్నాయి అసలా అంబటి రాంబాబు గారు చిచ్చి అసలు మీకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేమేం చెప్తే అదే నమ్ముతారని చెప్పని అనుకుంటున్నారా మీరేం నాకు అర్థమవుతావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గొహ్లే మీ దృష్టిలో అంటే నువ్వు ఒక హోదాలో ఉండి నువ్వేం మాట్లాడితే అది మాట నమ్మేసి నీకు సిరసా వహితారని అనుకుంటున్నారా అండి మీరు ఆంధ్రప్రజలు అంటే నీ అంతా మాయకుల కింద ఉన్నారా అంటే ఒక్కసారి ఓటేసిన పాపానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడితే అది చెల్లిబాటు అవుతుంది అని చెప్పి రేపు వద్దు ప్రజలు నీకు పట్టం కడతారని చెప్పి అని అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా మీకు రేపు రేపు మూల్యం చెల్లించుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేంటో నీ శాఖ ఏంటో దాని గురించి మాట్లాడటం మానేసి సినిమాల గురించి మాట్లాడతావు ఏంటా సిగ్గు శరం లేకుండానే పైగా తిప్పుకుంటూ మాట్లాడుతున్నా పైగానే ఒక్కసారో తిప్పుకున్నప్పుడు అర్థంలో చూసుకొని నీ మొఖం సేమ్ ముదరకోండా ముచ్చుకోవటం ఎలా ఉందో అలా ఉందో నీ ఓటం ఒక్కసారి ఆలోచించుకో అంబట రాంబాబు పవన్ కళ్యాణ్ గారు వచ్చ పోసేసుకుంటున్నారు మీరు ఇవాళ అర్థమవుతుంది మీరే పబ్ సకం పబ్లిసిటీ పవన్ కళ్యాణ్ గారికి మీరే మీ ప్రభుత్వ యంత్రాంగం మీ ప్రభుత్వ మంత్రులు పేరు నాని నువ్వు రోజా వేళ్ళే కొడాలి నాని వీళ్ళే వీళ్ళ వల్ల పబ్లిసిటీ చాలా బాగా వచ్చింది అది మాకు ఇండైరెక్ట్గా కూడా చాలా సంతోషంగా కూడా ఉంది అంత ఉచ్చబోయించనాడు ఆయన ఒక్క ఎమ్మెల్యే కూడా దగ్గర లేకపోయినా కూడా ఆయన మిమ్మల్ని పగలు నిద్ర లేకుండా చేసి మీరు మీ చేత మీరు ఏం మాట్లాడాలో ఆ మాట కూడా రానివ్వకుండా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి శాసనలు కూడా చేయించనాడు అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మ అంటే అర్థమైందా మీకు నీ శాఖ నువ్వు మర్చిపోయావు సినిమాలకు రివ్యూ తీసుకొచ్చి స్టేజ్కి తీసుకొచ్చాడు మిమ్మల్ని నిన్ను సినిమా తెస్తారా పవన్ కళ్యాణ్ గారితేటా తీయండి ఉంది ఎవరైనా తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో నీ స్టామినా ఏంటో రేపు ప్రజల నిర్ణయంతో నువ్వు తీయి నీకేమన్నా దమ్ముంటే అదే స్టోరీ నువ్వు తీసి నువ్వు బయటపెట్టు నువ్వు గెయిన్ అవ్వు నిర్మాతల గురించి సినిమా స్క్రిప్ట్ల గురించి దర్శకుల గురించి సినిమా స్టోరీల గురించి చెప్తావా నువ్వు ఏంట అంబట రాంబాబు అసలు నీకు కనీసం ఎథిక్స్ ఉన్నాయా ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్తున్నారు జనం అసలు నీ నీ విధ విధానాలు ఏంటి నువ్వేంటి నువ్వే శాఖగానే ఉన్నావు వేసేకరించి శాఖ నుంచి నువ్వు ప్రజలకి నువ్వు మోటివేట్ చేస్తున్నావు దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏంటని చెప్పని చెప్పి ఎన్నో ఎవడకాడి ఎవడకాడి మీడియా ద్వారా తెలియపడుతున్నావు కూడా మొత్తం మర్చిపోయామంటే నీకు మొత్తం బ్రెయిన్ పనిచేయట్లేదని చెప్పి అర్థమవుతుంది కదా ఈ సినిమాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇబ్బందా రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టమా రాష్ట్ర ప్రజలు ఏమైనా దోసేసారా లేదా రాష్ట్ర ప్రజలు ఏమైనా దూసేసి వాళ్ళు రేతు రేతులు కిడ్నాప్లు చేసి తీసుకెళ్లి థియేటర్లో పాడేస్తున్నారా ఎవడకు ఇష్టమైందో ఆడు వెళ్తాడు ఆ సినిమాకి ఆనందం వచ్చి చూస్తాడు లేదా మానేస్తాడు అది ఉంటాదా ఊడిపోయిందో నీకు పని అంటే మంత్రి హోదాలో ఉండే ప్రజల జీతాలు దొబ్బి మీరు ప్రజల జీతాలు దొబ్బి మీరు ప్రజలకు సంబంధించిన ధనాన్ని మీరు దోసి మీ ఇష్టం వచ్చినట్లు అనుభవించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం మానేసి ప్రజల బాగోగుల కోసం మాట్లాడటం మానేసి నువ్వు సినిమాల కోసం రివ్యూ చేస్తున్నావు అంటే అసలు ఉందా నీకు అసలా నీకేమో అర్థమవుతుంది అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలు నీ స్థానం మర్చిపోయి నీ స్థాయి మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావంటే సిగ్గు శరం లేదు నీకు అసలు ఈ రాష్ట్రంలో సినిమాల వల్ల ఎవరికి నష్టం ఏ ఏ ఏ ఏ ప్రజానీకరణ నష్టం కరెంటు బిల్లు పెంచేసి ప్రజలు అలోలక్ష్మణి ఎడుతున్నారు నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అలో లక్ష్యమని ఎడుతున్నారు ఇక్కడ ఇలా రోడ్లు సరైన రోడ్లు లేక సరైన హాస్పిటల్ వసతి లేక సరైన స్కూళ్ళు లేక సరైన విద్యా వ్యవస్థ లేక సరైన గ్రామాల్లో సరైన వసతులు లేవు ఇవాళ గ్రామ గ్రామ పంచాయతీలో ఇలా లైట్లు వేస్తామని చెప్పి లైట్లు వేసుకుని డబ్బులు పరి లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రం ఉంది ఇవాళ వీటి మీద మరి మీరు మీరు సమీక్ష సమావేశాలు పెట్టరా ప్రెస్ మీట్లు పెట్టరా దీని గురించి చెప్పరా మీరు సినిమా గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా నువ్వు ఒక ఆయన మాట్లాడుతాడు పార్లమెంట్లో సినిమా హీరోలు అంట రెమనూషన్ అంట రెండు వందల కోట్లు దాటేస్తుందంట వంద కోట్లు దాటేస్తుందంట దేశానికి ఎంతో భద్రత లేదా దేశానికి ఎంతో నష్టం వచ్చేసింది అని చెప్తున్నా మాట్లాడుతున్నాడు సిగ్గు చర్మ లేకుండా పార్లమెంట్లో పైగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంబంధించిన సమస్యలు బోర్డు ఉన్నాయి ఏ సమస్య గురించి కూడా ఏ రకమైన గడవ ఎత్తడం ఏ గడవ ఎత్తట్లేదు ఇరవై మూడు మంది ఎంపీలు ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ నిమిత్తంగా మీరు కేంద్రం నుంచి ఏ ఉద్ధరించారా అసలు మీరు నాకు తెలియకెడతాను ఏ రకమైన ఉత్తరింపులు ఉద్దరించారాయా నీకు ఇచ్చిన టైము ఆ టైమును సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ సమస్యల ప్రత్యేకతండి నీ పార్లమెంట్లో నువ్వు నివృత్తి చేసి దేశ ప్రజలను దృష్టిలో పెట్టిలాగా నువ్వు పార్లమెంట్ ప్రభుత్వం దృష్టిలో పెట్టడం మానేసి నువ్వు సినిమా హీరో రెవెన్యూషన్ మీకు కావాలా మీకు అసలు మీకు ఏం తెలుస్తుంది అసలా మీకు అసలు సినిమా హీరోల రెమ్యునేషన్ గురించి మీకు అవసరమా సినిమా హీరో ఎంత రెవెన్యూ రెమ్యునేషన్ తీసుకుంటే అంత తమ ట్యాక్స్ కడుతున్నాడు అక్కడ మీరు సంపాదించిన ఆస్తులు మీరు ప్రజల నుంచి ఒక కొల్ల కొట్టిన ఆస్తులు అవి ఎవరికి తెలుస్తాయి అవి ఎవరు అడగాలి వాటికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ఈ వేల కోట్ల ప్ర ప్రజల ధనం దోషేస్తుంది వాటికి మీ సమాధానాలు ఉన్నాయా సినిమా హీరోలు రెమ్యునేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు సిగ్గు సేరవ లేకుండా మీకు అసలు సిగ్గు ఉందా మీకు అసలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అంటున్నారు మీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ సమస్యలు లేవా ప్రత్యేక హోదా లేదు ఇవాళ వచ్చిన వచ్చిన సంబంధించిన సమస్యలు అవి ఏ వచ్చినా ప్రజలకు సంబంధించిన కష్టాలు కానీ వాటి గురించి కానీ మాట్లాడటం లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి నువ్వు సినిమా హీరోలు రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఏంటి అసలు అది ప్రజలకు కూడా తెలియట్లేదు అనుకుంటున్నారు మీరు ప్రజలకు అర్థం అవట్లేదు అనుకుంటున్నారా మీరు మీరేం మాట్లాడుతున్నారు మీ జ్ఞానాలు ఏంటో సిగ్గు శరం లేకుండానే అందుకేనా మీకు పట్టం కట్టింది ప్రజల మీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీ ఇష్టం వచ్చినట్టు లా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మీ స్వార్థాల కోసం ప్రజలకి కావలసిన వసతులు కానీ కావాల్సిన ఇది కానీ అసలు ఏది కూడా మీరు చేయటం మానేసి సినిమాల గురించి మాట్లాడటం సినిమా రెమ్యునేషన్ గురించి మాట్లాడటం సినిమా హిప్టాప్ ల్యాబ్ల గురించి మాట్లాడటం అసలు సిగ్గుసారం లేకుండా మా ప్రవర్తిస్తున్నారు మీరు అసలు రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి పది పది కూడా ఇవేళ ప్రజా ధనంతో ప్రజా దుర్వినియోగం చేసి ఆ ధనాన్ని దుర్వినియోగం చేసి నెలకు లక్షల లక్షల జీతాలు దొబ్బి వెళ్ళాం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం మాట్లాడటం మానేసి సినిమాల గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళ జ్ఞానాలు ఎంతవరకు ఉన్నాయి వీళ్ళ వీళ్ళ పరిపాలన విధానం ఏంటో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు పెరిగి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానంతో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి రాష్ట్ర పరిపాలననే పవన్ కళ్యాణ్ గారు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకుని ఓటు వెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కోరుకుంటూ ఈ అంబటి రాంబాబు గారిని మన ముఖ్యమంత్రి వర్యులు మరొకసారి ధన్యవాదాలు ఆయనకి ఎక్కడైనా కొంత హాస్పిటల్కి తీసుకెళ్ళి సరైన వైద్యం చేయించి ఆయన శాఖ ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టి ఆయన శాఖ ఏంటో ఆయన ఒకసారి చూపించి మళ్ళీ మీడియా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాహిని మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధలు జై హింద్ జై భీమ్